చదువుకోవడానికి కాదు ప్రతి పేదవాడిని చదివించడానికి జగనన్న సృష్టించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కార్పొరేట్ స్కూళ్ల ముందు కాన్వెంట్ స్కూళ్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు ఉండాయి కానీ ఈ రోజు మన కామన్ మ్యాన్ చదివే ప్రభుత్వ పాఠశాలలో హౌస్ ఫుల్ బోర్డులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో 10th క్లాస్ లో నారాయణ శ్రీ చైతన్యాలకు మాత్రమే ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ స్టేట్ ర్యాంకులు వస్తున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం గతంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల్ని చూస్తే చాలా బాధ కలిగేది ఎందుకనంటే సరైన బట్టలు ఉండేవి కాదు చిరిగిపోయిన బ్యాగులు నలిగిపోయిన పుస్తకాలు అరిగిపోయిన చెప్పులు అదే విధంగా బెల్టులు ఉండేవి కాదు కానీ అది ఒకప్పటి పరిస్థితి ఒకప్పటి పేద విద్యార్థుల పరిస్థితి కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో విద్యా కానుకతో పిల్లలకు మంచి పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు బూట్లు బెల్ట్లు టై అన్ని కూడా స్కూల్ తెరిచిన రోజు అందిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డని చదివించడం ఏ తల్లికి కష్టం కాకూడదు అని రెక్కల ముక్కలు చేసుకునే అమ్మల కన్నీళ్లు తుడిచేందుకు ఈ అమ్మవడి పథకాన్ని అమలు చేస్తున్న మనసున్న మహారాజు మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం పేద పిల్లల చదువుల కోసం నాలుగేళ్లలో అక్షరాల 66,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఎప్పుడైనా చూసారా ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నారు చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ఇచ్చి కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు వేల కుటుంబాల్లో తలరాతలు మార్చారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కానీ ఈ రోజు మీరు ఈ విద్యా విప్లవం ద్వారాగా కొన్ని లక్షల పేదల కుటుంబాల తలరాతలు మార్చడానికి అడుగులు వేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మఒడి పథకం అంత గొప్పది ఇలాంటి అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అంటున్నారు ఈ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నాం మీ జీవితంలో ఎప్పుడైనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా పేద పిల్లల చదువుల కోసం ఇలాంటి పథకం చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అబద్ధం కాదు అమ్మఒడి ఒక అక్షయ పాత్ర పేద పిల్లలతో అక్షరాలు దిద్దించే అక్షయ పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఓ వైపు అమ్మఒడి పథకం అబద్ధం అంటూనే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు మీరు మా జగనన్న హామీలను కాపీ కొట్టగలరేమో మా జగనన్న ఆలోచనలను కాపీ కొట్టగలరేమో మా జగనన్న మానిఫెస్టోని కాపీ కొట్టగలరేమో కానీ మా జగనన్న మంచి మనసుని కాపీ కొట్టలేరు మా జగనన్న క్రెడిబిలిటీని కాపీ కొట్టలేరు మా జగనన్న కమిట్మెంట్ ని మీరు కాపీ కొట్టలేరు పేదలకు మేలు చేసే మా జగనన్న డెడికేషన్ ని ఎప్పటికీ మీరు కాపీ కొట్టలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీ పులుహార హామీలు మీ దద్దోజనం ఆలోచనలకు ఈసారి జనం దగ్గర పప్పులు ఉడకవు చంద్రబాబు నాయుడు గారు మీ అబద్ధాలను నమ్మడానికి మీ హామీలకు మోసపోవడానికి ఇదేమి 2014 కాదు 2024 2024 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగనన్న కొట్టే సీట్లలో ఒక్క సీటు తగ్గదు
జగన్ అన్నకు వచ్చిన సీఎం సీటు ఇంచు కూడా కదలదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ గుర్తు లేనోళ్ళు, ప్రజల్లో గుర్తింపు లేనోళ్ళు, ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలించలేని వాళ్ళు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జనం గుండెల్లో గూడు కట్టుకున్నా జగన్ అన్నని ఓడించడం కాదు కదా, కనీసం జగన్ అన్న నీడని కూడా తాకలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ ఎల్లో మీడియాని చూసుకొను, మీ దుష్ట చతుష్టయాన్ని చూసుకొను, జగన్ అన్న ఒక్కడే వస్తాడు కదా ఓడించేద్దామని కలలు కంటున్నారేమో, జగన్ అన్న ఒక్కడు కాదు 6 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకే ఒక్కడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్ అన్నను తాకాలంటే జగన్ అన్న కోసం ప్రాణాలు ఇచ్చే మాలాంటి కార్యకర్తలను దాటాలి, మా రాజన్న భక్తుల్ని దాటాలి, మా సోషల్ మీడియా సైన్యాన్ని దాటాలి, కోట్లాది మంది పేద గుండెల్ని దాటాలి. గుర్తుపెట్టుకోండి, రామాయణంలో రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఈ రాష్ట్రంలో జగనన్నని గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ పొత్తులు ఎత్తులు జిత్తులు అన్ని కూడా మా జగనన్న ప్రజావలం ముందు చిత్తు చిత్తు అవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నారాహి వారాహి యువగళం ఏదైనా సరే జగనన్న జనబలం ముందు దాసోహం అనాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా, మా కురుపాం గడ్డ వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నా. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కడుగు ముందుకేస్తే ఈరోజు మా ప్రాంత ప్రజల కోసం 100 అడుగులు మీరు ముందుకేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అన్నా, అడగగానే మాకు మన్యం జిల్లాని ఇచ్చారు, అడగకుండానే మాకు ఇంజనీరింగ్ కాలేజీని ఇచ్చారు, మా అవసరాలను గుర్తించి 1200 కోట్ల అభివృద్ధి పనులు ఇచ్చారు, మా ప్రజల ఆకలి తీర్చేందుకు, ఆయుష్ పెంచేందుకు, ఆత్మ గౌరవం పెంచేందుకు 1000 కోట్ల సంక్షేమాన్ని అందించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష అన్నా, ఏ నమ్మకంతో అయితే మీకు ఓట్లు వేశారో ఆ నమ్మకం నిజం చేసేలా 4 ఏళ్ల పాలనలో నిజం చేసి చూపించారన్నా. ఆనాడు ప్రతి గుడిసెలను వైఎస్ఆర్ని పెట్టుకొని కొలిచారన్నా, ఈరోజు ప్రతి గుండెలో కూడా జగనన్నని పెట్టి కొలుస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మా కోసం, మా ప్రజల కోసం, మా ప్రాంతం కోసం ఇంత మేలు చేసిన మీకు ఎప్పుడూ ఈ ప్రజలు అండగా ఉంటారని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నానన్నా. అన్నా, మా కుటుంబం మీదే, మా కురుపాం మీదే, మా నమ్మకం మీరే, మా భవిష్యత్ మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కురుపాం ప్రజల సాక్షిగా చెప్తున్నాం అన్నా. మీ కష్టకాలంలో మీతోనే ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతోనే ఉన్నాం, మీరు పదవి ఇచ్చినప్పుడు మీతోనే ఉన్నాం, మాకు పదవి లేనప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామన్నా, నేను కానీ పరీక్షిత్ రాజు గారు కానీ మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అన్నా. 2024లో జగనన్న సాధించబోయే చారిత్రక విజయానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అన్నా, మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మా కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి ఇదే సహకారాన్ని ఎప్పటికీ అందించాలని కోరుకుంటూ అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం కురుపాంను ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన జగనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, హలో ఏపీ, వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ.